నేనైతే ఎప్పుడు అనుకోలేదు ఇన్ని దేశాలు తిరుగుతాను. నేను బలంగా ప్రార్థన చేశాను, ఒక్క దేశం అన్నా తీసుకెళ్ళాను దేవుని సన్నిధిలో. లార్డ్ టేక్ మీ టు అట్లీస్ట్ వన్ కంట్రీ అవుట్ ఆఫ్ ఇండియా. ఐ డోంట్ బాదర్ ఇఫ్ ఇట్ ఇస్ నేపాల్ ఆర్ శ్రీలంక ఆర్ బంగ్లాదేశ్ వాట్ ఎవర్. కానీ దేవుడు అడుగు వాటన్నిటికంటే అత్యధికంగా చేయగల సామర్థ్యం కలిగినవాడు. ఎఫ్ఎస్సి 3:20 నేను బాగా నమ్ముతాను. దేవుని సన్నిధిలో బలంగా ప్రార్థన చేస్తాను. ప్రార్థన చేసిన తర్వాత దేవుడు అడుగు వాటన్నిటికంటే ఎక్కువగా చేస్తాడని విశ్వసిస్తాను. సో దేవుని మహాకృపను బట్టి నేను మొట్టమొదటిగా వెళ్ళిన దేశం సింగపూర్. 2001లో వెళ్ళాను ఎట్ ఏజ్ ఆఫ్ 19. ఒక 20 డేస్ అప్పుడు అక్కడ ఉన్న సింగపూర్లో ఒక యూత్ కాన్ఫరెన్స్లో అటెండ్ అవ్వడానికి వెళ్ళి అక్కడ తర్వాత కొన్ని రోజులు అక్కడ క్రిస్టఫర్ గారని మనకు తెలిసిన బ్రదర్ ఉంటే వాళ్ళ ఇంట్లో ఉన్నాను. దట్ వాజ్ మై ఫస్ట్ ట్రిప్ అనమాట. విమానం ఎక్కడం ఎక్కడంతోనే ఇంటర్నేషనల్ ట్రిప్. అంతకుముందు అసలు ఎప్పుడు విమానాలు ఎక్కలేదు నేను. దేవుడు తీసుకువెళ్ళాడు సింగపూర్లో. 2001 నేను ఫస్ట్ ట్రావెల్. ఆ తర్వాత మరలా 2004 మరలా సింగపూర్ వెళ్ళాను. 2006 మరలా వెళ్ళాను. అక్కడ నుంచి 2008లో ఇజ్రాయెల్ వెళ్ళాను. ఆ తర్వాత బైబిల్ వండర్స్ అనే మినిస్ట్రీ ప్రారంభించాను టీవీలో. అంతవరకు నేను చెప్పిన చాలా మెసేజెస్ అన్నీ కూడా టీవీలో చెప్తే బాగుంటుంది, చాలామంది ఏమని పొందుతారు. బైబిల్ వండర్స్ అనే కార్యక్రమం ఆ కాలంలో ఇట్ వాజ్ ఎ సెన్సేషనల్ ప్రోగ్రామ్. చాలామంది వెయిట్ చేసి కనిపెట్టేవారు ఆ ప్రోగ్రామ్ కోసం. బైబిల్లో ఉన్న అనేకమైన చారిత్రాత్మక అంశాలు ఆధారాలతో పాటు ప్రకటించేవాడిని. ఎప్పుడైతే బైబిల్ వండర్స్ అనే కార్యక్రమం ద్వారా నేను హోల్ వరల్డ్కి పరిచయం అయ్యాను, దెన్ ఐ స్టార్టెడ్ రిసీవింగ్ సో మెనీ ఇన్విటేషన్స్ ఫ్రమ్ డిఫరెంట్ కంట్రీస్. బైబిల్ వండర్స్ స్టార్ట్ అయిన తర్వాత అప్పటి వరకు సింగపూర్, ఇజ్రాయెల్, ఈజిప్ట్, ప్యాలెస్తైన్, జోర్డన్ ఇవన్నీ వెళ్ళొచ్చాను. అయితే బైబిల్ వండర్స్ స్టార్ట్ అయిన తర్వాత నా ఇంటర్నేషనల్ జర్నీస్ ఫస్ట్ ఒమాన్ నుంచి స్టార్ట్ అయింది. మస్కట్ అనే ప్రాంతంలో ఉన్న దేవుని ప్రజలు అక్కడ 2 వీక్స్ పరిచర్ కోసం పిలిచారు. అక్కడ నుంచి దుబాయ్ వెళ్ళాను. దుబాయ్ నుండి, దుబాయ్లో ఆల్మోస్ట్ 7 స్టేట్స్ ఉంటాయి, అవన్నీ కూడా తిరిగాను. ఆ తర్వాత అక్కడ నుంచి కువైట్ వెళ్ళాను. ఇంకా అక్కడ నుంచి దేవుడు ప్రపంచానికి ద్వారాలు తెరిచారు. ఆఫ్రికాలో చాలా కంట్రీస్, సౌత్ అమెరికాలో కొన్ని కంట్రీస్, ఏషియన్ కంట్రీస్ చాలా మట్టుకు తిరిగి ప్రస్తుతానికి 70 దేశాల పైనే తిరగడానికి ప్రభు సహాయం చేశారు. అంటే ఏవో దేశాలు తిరుగుతున్నాను, అనేక ప్రాంతాలు వెళ్తున్నాను అనేది కాదు, కానీ దేవుని సువార్త వెదజల్లబడుతుంది. ఎక్కడుంటే అక్కడ దేవుని సాక్ష్యార్థమై కొంతమందినైనా ఇన్స్పైర్ చేయడానికి ప్రభు కోసం. ఎందుకంటే నా జీవితంలో దేవుడు తీసుకొచ్చిన ప్రతి ఒక్కరికి కూడా సువార్త చెప్పకుండా వదిలిపెట్టిన వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నవాళ్ళైనా సరే కొన్ని మాటలు వాళ్ళకి సువార్త చెప్తాను. ఇన్ దట్ వే గాడ్ ఈజ్ ఎక్స్పాండింగ్ అవర్ మినిస్ట్రీ. అండ్ కరోనా సమయంలో చాలా దేశాలు వాస్తవానికి స్కెడ్యూల్ అయినాయి, బట్ అవన్నీ పోస్ట్ పోన్ అయినాయి. దేవుని చిత్తాన్ని బట్టి రానున్న రోజుల్లో వాటిని కూడా కవర్ చేయాలని నా ఆలోచన ఏంటంటే, ఎక్కడైతే దేవుని సువార్త అవసరమైనదో ఆ ప్రాంతాలు తీసుకెళ్ళమని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాను. భారతదేశంలో సువార్త లేదంటే, సువార్త కావద్దంటే కావాలి. మన దేశంలో అద్భుతమైన సువార్త వినబడాలి. చాలామంది అంటూ ఉంటారు దేశంలో ఇంత సువార్త అవసరం ఉన్నప్పుడు మీరు విదేశాలకు వెళ్ళడం ఎందుకని కొంతమంది అడుగుతూ ఉంటారు. అది నేను కావాలనుకుని వెళ్తున్నాయి కాదు, దేవుడు పిలుస్తున్నాడు వెళ్తున్నా. ఆయన ఇస్తున్నాడు ఆహ్వానాలు. ఎవరో దేవుని బిడ్డలు అయ్యా మేము ఇక్కడ ఉన్నాం, మా ఫెలోషిప్ ఉంది, మీరు రావాలి, దేవుని వాక్యం చెప్పాలని ఆహ్వానం ఇచ్చినప్పుడు బేస్డ్ ఆన్ ది ఇన్విటేషన్ ఆ ప్రాంతాలు వెళ్తున్నాయి. ఐ నో వీ నీడ్ ఏ వండర్ఫుల్ రివైవల్ ఇన్ ఇండియా. అలా అని చెప్పి కేవలం నేను విదేశాల్లో మాత్రమే సేవ చేసి ఊరుకోవట్లా, భారతదేశంలో కూడా చాలా ప్రాంతాలు విజిట్ చేస్తున్నాను. యూజువల్గా కొంతమంది నేను ఎప్పుడైతే అమెరికాలో వాకింగ్ చెప్పడానికి వెళ్తున్నాను, లేదంటే ఇంగ్లాండ్ వెళ్తున్నాను, ఆస్ట్రేలియా వెళ్తున్నాను, కెనడా వెళ్తున్నానని ఎప్పుడైనా ఫ్లయర్స్ పెట్టినప్పుడు కొంతమంది కామెంట్ చేస్తూ ఉంటారు, సువార్త చెప్పడానికి అంత దూరం వెళ్ళాలా, ఇండియాలో సువార్త అక్కర్లేదా, విలేజెస్కి రండి, గ్రామాలకు వచ్చి సువార్త చెప్పండి అని. సో బహుశా అలాంటి వాళ్ళు కొంతమంది ఉండుండొచ్చేమో. వాళ్ళకి నేను చెప్పే మాట ఏంటంటే, ఎన్ని గ్రామాలు తిరిగానో నాకే తెలియదు, ఎన్ని వేల గ్రామాలు తిరిగాను. యంగ్ హోలీ టీమ్ ప్రారంభించిన దగ్గర నుండి ఈరోజు వరకు ఐఎమ్ సేయింగ్ థౌజండ్స్ ఆఫ్ విలేజెస్ విజిట్ చేశాను. మిడ్ నైట్ 12:30, 1, 2 వరకు కూడా వాక్యాలు చెప్పిన రోజులు ఉన్నాయి. 2:00కి వాక్యం అయిన తర్వాత అప్పుడు భోజనాలు పెట్టేవాడు, ఇంకా ఆ టైంలో భోజనం చేసి ప్రయాణం చేసి మళ్ళీ ఇంటికి వచ్చేవాడిని. రోజుకి 3 లేదా 4 గ్రామాలు విజిట్ చేసేవాడిని. ఆ చుట్టుపక్కల గ్రామాలకి సువార్త ప్రకటించడానికి వెళ్ళేవాడిని టీంతో పాటు. ఒక మీటింగ్ ఒక ప్లేస్లో ఉంటే ఆ చుట్టుపక్కల విలేజెస్ అన్నీ కూడా విజిట్ చేసి స్ట్రీట్ గాస్పిల్ చేసి సువార్త ప్రకటించి, అలా ఎన్ని వేలు గ్రామాలు తిరిగాను నాకైతే తెలియదు.
సో అవన్నీ తిరిగిన తర్వాత దేవుడు ఒక్కొక్క అంచెలంచెలుగా అభివృద్ధి చేసుకుంటూ ఈరోజు ఈ స్థానం తీసుకొచ్చాడు. సో అందును బట్టి మన పరిచర్య కేవలం ఇంటర్నేషనల్గా అనేక దేశాలు చేరుకుంటుందని చెప్పి కేవలం విదేశాలు మాత్రమే తిరిగే పరిచర్య కాదు, లోకల్గా కూడా చాలా అద్భుతమైన పరిచర్య జరుగుతుంది. మనతో కలిసి చాలామంది సేవకులు పనిచేస్తూ ఉన్నారు, అనేక మంది ట్రైన్ అయ్యారు. ఇప్పటి వరకు కూడా ఈ పరిచర్యలో అనేక మంది సేవకులు తర్ఫీదు పొంది ఆయా ప్రాంతాల్లో అద్భుతమైన సువార్త ప్రకటిస్తున్నారు. సో గాస్పుల్ ఈజ్ బీయింగ్ స్ప్రెడ్. అయితే దేవుడిచ్చిన అవకాశాలను బట్టి ఆయా దేశాల్లో, ఎందుకంటే సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి దేవుడి సువార్త ప్రకటించండి అని ప్రభువు చెప్పారు. ఒక్కొక్కరికి ఒక దర్శనం, దేవుడిచ్చే పిలుపు. దేవుడు నాకు ఈ అవకాశాలు ఇచ్చాడు ఈరోజు ప్రపంచం అంతా తిరగడానికి. తిరుగుతున్న దేవుని సేవ లేదు, నువ్వు ఎక్కడే చేయాలని దేవుడు గ్రామంలో పెట్టుంటే ఖచ్చితంగా అక్కడే ఉండేవాడిని, దేవుని సేవ చేసేవాడిని. సో దేవుడిచ్చిన పిలుపుని బట్టి, అందును బట్టి దేవుని సేవలో నేను విశ్వసించేదంటే మనకి ఇవ్వబడిన పిలుపుని నమ్మకంగా నెరవేరుద్దు, మరొకరిని ఎవరిని మనం తప్పుపట్టదు. గ్రామాల్లో సేవ చేసేవాళ్ళని మీరు ఎప్పుడు గ్రామాల్లోనే ఉంటారని అనడానికి లేదు, దేవుడు వారికి ఇచ్చిన పిలుపుని బట్టి వారు ఉంటారు. దేవుడు అవకాశం ఇచ్చాడా పట్టణాల్లో సేవ చేయడం? చేద్దాం. విదేశాలు వెళ్ళడానికి అవకాశం ఇచ్చాడా, ద్వారాలు తెరిచాడా? వెళ్దాం దేవుని పిలుపుని బట్టి. సో నేనైతే ఎప్పుడు అనుకోలేదు ఇన్ని దేశాలు తిరుగుతానని. గాడ్స్ గ్రేస్, దేవుని కృప, ఆయనకే మహిమ అంతే. ఐ ఆల్వేస్ బిలీవ్ వన్ థింగ్, దట్ గాడ్ యూజెస్ ఆర్డినరీ పీపుల్ టు అకాంప్లిష్ ఎక్స్ట్రాడినరీ టాస్క్. వన్ ఆఫ్ మై ఫేవరెట్ కొటేషన్స్ అది. ఎప్పుడు నమ్ముతాను అదే చెబుతాను, సాధారణమైన వ్యక్తులు దేవుడు అసాధారణంగా వాడుకుంటాడు అనడానికి. ఒకవేళ మీకు ఏదైనా ఒక ఎగ్జాంపుల్ కావాలంటే ఐఎమ్ దట్ ఎగ్జాంపుల్. నేనే ఒక రుజువుగా, ఎందుకంటే ఎక్కడో రాజమండ్రిలో ఉన్న వ్యక్తిని దేవుడు ఈరోజు అనేక ప్రాంతాల్లో దేశాల్లో నిలబెట్టి వాడుకుంటున్నారంటే కేవలం దేవునికే మహిమ.